ముఖ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా గారు వర్చువల్ గా బూత్ అధ్యక్షుల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి మొదలుపెడితే జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి దగ్గర నుండి అమిత్ షా దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కరం కూడా విశ్వసించారు. బూత్లో పార్టీ బలంగా ఉండి బూత్ కమిటీ బలంగా ఉండి బూత్లో ప్రజలతో సత్సంబంధాలు ఉండి బూత్లో మెజారిటీ ఓట్లు సాధించడం అంటే అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏంది అంటే బూత్లో గెలవాలి మనం మనం బూత్లో మెజారిటీ ఓట్లు సాధించాలి. బూత్లో మెజారిటీ ఓట్లు సాధిస్తే నియోజకవర్గం గెలుస్తాం రాష్ట్రం గెలుస్తాం అనే ఒక ప్రాథమిక సూత్రం మీదనే ఈరోజు బూత్ కమిటీ సభ్యులకు పూర్తి వాళ్ళకొక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తాం. రెండోది వచ్చి బూత్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తిగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద కూడా ఒక అవగాహన ఉండాలి. అదే ఉండి వాళ్ళ మనం చూస్తున్నాం చంద్రశేఖరరావు యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు ఉద్యమంలో 1300 మంది పైన యువకుల యొక్క బలిదానము చే ఏ అంశాల మీద అయితే జరిగిందో ఆ అంశాలకు విరుద్ధమైన పరిపాలన వస్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాము స్వయం పరిపాలన అన్నాము ఇవాళ కుటుంబ పరిపాలన వస్తుంది. దీని మీద విస్తృతంగా ప్రజలను తీసుకురావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు తెలంగాణ విముక్తి గురించి పోరాటం చేసినాం కానీ ఇవాళ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు ధర్నాలు చేయవలసిన అవసరం లేదు కానీ ఓటు ద్వారా ప్రజలలో ఒక చైతన్యం తీసుకొచ్చి ఓట్ల ద్వారానే ప్రజాస్వామ్య బద్ధకంగానే ఈ కుటుంబ పరిపాలన తెలంగాణ విభజన చేయాలి అనేది ఒక రెండో ఏజెండాగా మేము తీసుకొని వాళ్ళ కార్యకర్తలను బూత్ వాళ్ళను మోటివేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ కుటుంబ పరిపాలనలో కనీసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగున్నది అని అంటే అది కూడా లేదు. ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు మన ఆంధ్రతో విడిపోయినప్పుడు మన 58,000 కోట్ల అప్పు ఉంటే 50 లక్షల కోట్ల అప్పు దాటిపోవడం జరిగింది. ఈ 5 లక్షల కోట్లను మరి గ్రామాల అభివృద్ధి గురించి ప్రజల యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి కానీ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి చేసిండానంటే ఒక రకంగా ఆయన కుటుంబము కాళేశ్వరం అనే ఒక ఏటీఎం ద్వారా ఈ అప్పు చేసిన ప్రతి రూపాయలో 50% పైన కుటుంబ సభ్యులను దోచుకోవడం జరిగింది. ఆంధ్ర కాంట్రాక్టర్లు అయిన మెగా కృష్ణారెడ్డికి నవయుగ కన్స్ట్రక్షన్స్కు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ వాళ్లకు వాళ్ళకే దోచిపెట్టడం జరిగింది 5 లక్షల కోట్ల మాత్రం. ఇవాళ నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ అప్పు చేసిన అంటున్నారు నేను చాలా అభివృద్ధి చేసిన అన్నప్పుడు వాళ్ళ కేటీఆర్ గారు ఒకటే మాట్లాడుతుంది ఇవాళ మీరు మిషన్ భగీరథ అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకున్నామని చెప్పి చెప్పారు. ఇవాళ మిషన్ భగీరథ యొక్క నీళ్లు సక్రమంగా నాణ్యతతోటి ఇవాళ గ్రామాలలో అందుతున్నాయి. ఒకసారి గ్రామాలకు వచ్చి మీరు అడిగారు వాళ్ళ రోడ్లను జడగొట్టడం జరిగింది పక్కా రోడ్లను జడగొట్టడం జరిగింది లేనిపోయిన సమస్యలు సృష్టించడం జరిగింది స్లమ్ ఏరియాస్ పెంచడం జరిగింది కానీ ప్రజలకు ఇవాళ స్వచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పి ఏదైతే మీరు మిషన్ భగీరథ చేపట్టడం జరిగిందో మెగా కృష్ణారెడ్డి ఇక్కడ సంపాదించి ఇతర ప్రాంతంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పనులకు పెట్టుబడి కింద ఉపయోగించుకోవడానికి దోహదపడ్డాడు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మాది రైతు ప్రభుత్వం అని చెప్తారు మీరు బీఆర్ఎస్ అన్నారు ఎందుకంటే టీఆర్ఎస్లో ఇవాళ ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను ఒక రకంగా ఓవర్కమ్ కావడానికి బీఆర్ఎస్ అని చెప్పి పేరు పెట్టడమే కాకుండా బీఆర్ఎస్ అని పెట్టే పేరులో కూడా ఒక ప్రక్రియ ఏముంది అంటే బీజేపీ బీఆర్ఎస్లో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఓట్లు సాధించుకోవాలని ఒక ఆలోచనతో మీరు చేయడం జరిగింది. అందునుంచి ఇవాళ ఏదైతే మీరు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నారు రెండు పడకల ఇంట్లు కానీ లేదా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కానీ ఇంటికో ఉద్యోగం కానీ ఇవన్నిటి మీద కూడా ఇవాళ వాళ్ళల్లో చైతన్యం కనిపిస్తుంది. రైతులు ఈ 8.5 సంవత్సరాల్లో కూడా అన్ని విధాలు నష్టపోయి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించడానికి 8,000 కోట్లైనా మీరు కట్టుబడతామన్నారు కానీ ఇవాళ ఖమ్మం యొక్క మార్కెట్లో మాకు గిట్టుబాటు ధర వస్తుందంటే బేడీలేసి జైలేసిన ఘనత కూడా మీకే దక్కుతుందని చెప్పి సందర్భంగా అన్ని సబ్సిడీస్ కూడా మీరు బంద్ చేసిండు అన్ని సబ్సిడీ బంద్ చేసి రైతు బంధు ఒకటి అన్నిటికీ మందు అనే ఒక పద్ధతిలో రైతులను మీరు మోసం చేస్తున్నారు. రైతులను మోసం చేస్తున్నారు నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్నారు మహిళా డాక్టర్ గ్రూపులు మహిళల్ని మోసం చేశారు. వాళ్ళ ఓవరాల్ చూస్తే రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబం కొడుకు కేటీఆర్ బిడ్డ కవిత అల్లుడు హరీష్ రావు మరదలు కొడుకు సంపత్ వీళ్ళు ఈ రాష్ట్ర వనరులన్నీ దోచుకుని చెప్తున్నారు. అందుంచే మా బీజేపీ యొక్క
ఒకటే సింగిల్ ఎజెండా ఈ కేసీఆర్ కుటుంబం నుండి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి దానికి ప్రజల యొక్క సహకారం కోరుతున్నాం బూత్ కమిటీ సభ్యుల ద్వారా విస్తృతంగా ప్రజలు తీసుకునే ప్రయత్నంలో భాగమే ఇది అని చెప్పి ఈ సందర్భంగా